తర్వాత అల్లర్ నరేష్ నాతో చాలా బాగుండేవాడు. నరేష్ నేను కలిసి ఏ షూటింగ్లో అయినా ప్యాకప్ అన్న తర్వాత మందు తాగేవాళ్ళం. ఇది వాస్తవం, అది తప్పులేదు, అది మా వ్యక్తిత్వం. సో ఏ రోజుకన్నా నేను వేణు సార్ తర్వాత బాగా నాకు ఇష్టపడేది నరేషే. హీరో వేణు సార్ నా గాడ్ ఫాదర్. అల్లర్ నరేష్ బాగా ఇష్టం నాకు, ఏది వేణు సార్ తర్వాత. అల్లర్ నరేష్ నాకు ఒక తమ్ముడు లాంటి వాడు. అల్లర్ నరేష్ వలన రాజేష్ నాకు బిడ్డ లాంటి వాడు. ఎందుకంటే ఆ అబ్బాయికి ఏ అలవాటు లేదు, ఎంతవరకు అంత తిన్నామా, కామ్గా ఉన్నాం, మన పని మనం చూసుకున్నామన్న ఆ అబ్బాయితో కూడా వర్క్ చేశాను నేను అనుమానాస్పదంలో. సో ఇది నాకు నరేష్కి ఉన్న సంబంధం ఏంటంటే మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. అతను కడుపులో ఏమి దాచుకోడు. అల్లర్ నరేష్కి మంచి ఫ్రెండు వాళ్ళ ఫ్యామిలీలో గిరి గారు, చనిపోయారు స్టిల్ ఫోటోగ్రాఫర్ ఈవీవి సత్యనారాయణ సొంత తమ్ముడు గిరి గారు. అల్లర్ నరేష్ ఇద్దరు తోడు దొంగలు, చాలా క్లారిటీగా ఉండేవాళ్ళు. వాళ్ళ బాబాయ్ అంటే బాగా ఇష్టం, మందు కూడా వీళ్ళిద్దరు కలిసి తాగేవాళ్ళు. సో అందువల్ల నాకు నరేష్ అంటే చాలా, మందు తాగిన దానికి కాదు, అంటే ఏదన్నా ఉంటే మందు తాగినోడే ఉన్నది కక్కుతాడు, మందు తాగినోడు ఏం లోపల దాచుకుంటాడు. అలవాటు లేనోడికి మంది వాడు ఉన్నవన్నీ పాత కక్షలన్నీ బయట పెడతాడు. అందువల్ల మందు తాగిన వాళ్ళు నా దృష్టిలో చాలా మంచి వాళ్ళు. అది హానికరం అవ్వచ్చు కానీ ఇప్పుడు ఓపెన్ హార్ట్గా చెప్తాడు. సో నాకు అల్లర్ నరేష్కి ఒక మంచి అన్నల తమ్ముళ్ళ స్నేహబంధం, మంచి బెస్ట్ ఫ్రెండ్స్ మేమిద్దరం. నన్ను మాస్టర్ గారు గురువు గారు అంటారు, అన్నయ్య అంటాడు. నేను నరేష్ అని పిలిచేవాడిని. సో అలా నరేష్ అంటే నాకు చాలా ఇష్టం. ఏదో ఒకరోజు నరేష్ నాకంటూ ఒకరోజు డైరెక్షన్ చేసినప్పుడు నా సినిమాలో నువ్వు ఒక ఇది చేసినప్పుడు మళ్ళీ నీతో కలిసి తాగాలనుంది, ఫ్రెండ్షిప్ చేయాలనుంది. నాకు ఒక మైల్ రాయిలాగా మన ఇద్దరు ప్రయాణాలు చాలా. మనం ఫ్లైట్లో కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడుకునే వాళ్ళం. తర్వాత ఫ్లైట్ దిగి స్నానాలు చేసుకొని బీచ్కి వెళ్ళి బీర్లు తాగి తప్ప ఒప్ప సమాజానికి నాకు అనవసరం, నాకు తెలిసిందే చెప్పాను. మీరు పడిన కష్టాలు, మీ ఇంట్లో బియ్యం లేదని చెప్పి బాధపడిన రోజులు, నువ్వు కానీ మీ అన్నయ్య కానీ నాకు చెప్పిన రోజులు ఉన్నాయి. బియ్యము ఇంతుంటే మాకు పెట్టి మా అమ్మ నాన్న పస్తుండేవాళ్ళు. రామనాయుడు గారి సినిమా తాజ్మహల్కి నాన్నగారికి ఒక లైఫ్ స్టార్ట్ అవ్వడానికి ముందు అక్కడ నుంచి ఎన్ని స్ట్రగుల్ పడ్డారో నాన్నగారు మెడ్రాసులో మీరు పడిన బాధలన్నీ నాకు చెప్పేవాళ్ళు. సో అది మిమ్మల్ని మీ ఫ్యామిలీని ఏదో రోడ్ల మీదకి తేవాలని కాదు, మీరు ఒరిజినాలిటీగా చెప్పారు కనుక నాకు నచ్చింది కనుక నీ ఫ్రెండ్షిప్ నా ఫ్రెండ్షిప్ గురించి చెప్పాను కానీ, లేకపోతే మిమ్మల్ని ఏదో విరికిచ్చాలని కాదు. మీ బాబాయి మీరు ఎంత ఉండేవాళ్ళు నాకు తెలుసు నరేష్. ఏ రోజన్నా మన ఇద్దరు ఇంటర్వ్యూలో కూర్చుంటే ఇలాంటి మంచి మాటలు సమాజానికి ఇవే కావాలి నాన్న. మనం ఎంత అత్తర కట్టామో అవి కాదు, మనం ఎంత నీతి నిజాయితీగా ఉన్నామో ప్రజలకు తెలియాలి. సో చాలా నా నరేష్ను, నా తమ్ముడు, నా ఫ్రెండ్ నరేష్, అల్లర్ నరేష్ నాకు చాలా ఇష్టం. ఆడొక పప్పుగాడు డిస్కో శాంతి కొడుకు. అరే మీ నాన్న నేను లాలు బౌద్ర స్టేడియంలో జిమ్నాస్టిక్స్ చేసేవాళ్ళం రా, అప్పుడు నువ్వు పుట్టలేదురా రే. అరే జపాలరా, మీ నాన్న లుంగి కట్టుకొని వస్తే మా ఇంటికి వచ్చి కూర్చునేవాడు రా నాతో. ఎప్పుడు తెలుసా, విజయ్ మాస్టర్ని అడుగు చూడు. విజయ్ మాస్టర్, ఫైట్ మాస్టర్ విజయ్ మాస్టర్ నా ఇన్స్టిట్యూట్కి వచ్చేవాడు. రామ లక్ష్మణులు ఫైట్ మాస్టర్ నా ఇన్స్టిట్యూట్కి వచ్చేవాళ్ళు. ఎవరు, మీ నాన్నది ఒక ల్యాండ్ ఉంది నీకు తెలియదేమో, 400 గజాలు రే అబ్బాయి, శ్రీహరి కొడుకు రే, రే పప్పు రే రే. బాలనగర్లో మీ ఫ్యామిలీ కొందరు నాకు తెలుసురా, మీ తాతయ్య వాళ్ళ ఫ్యామిలీలు అందరూ రే పత్యానగరు. మీ నాన్నగారు చాలా మంచోడు రా, డేరింగ్ పర్సన్. మీరు నాన్నకి సపోర్ట్ చేయండి రా. మీ నాన్న ఎంతమంది దొక్కారు తెలుసా మెడ్రాస్లో. శ్రీహరికి మీ నాన్నగారితో మంచి ఫ్రెండ్షిప్ ఉందిరా నాకు. మీ నాన్న ఒక కారు వేసుకోండి రే. మీ నాన్న దగ్గర డ్రైవర్లు ఉంటాడు, మీ నాన్న దగ్గర డ్రైవర్లు, వాళ్ళని అడుగు చూడు. మీ నాన్నకి పర్సనల్ డ్రైవర్లు, మీ అమ్మని అడుగు చూడు. డిస్కో శాంత సిస్టర్ని అడుగు చూడు, చెల్లెమ్మని. మీ నాన్నకి మీ మామ ఉంటాడు చూడు, మీ మేన మామ రే తెలుసా, మెడ్రాస్లో ఉంటాడు చూడరా, చెన్నైలో. మీ మేన మామని రాకేష్ మాస్టర్ కూడా అడుగు చూడరా రే. జఫాల్ నాయాలరా, నిన్న కాక మొన్న పుట్టి ఏకలు మొలిస్తే నేను ఎవడో నా రాకేష్ మాస్ ఎవడా. నువ్వు హైదరాబాద్లో పుట్టకముందు రాకేష్ మాస్ ఎవడో మీ నాన్నకు తెలుసురా. రజనీకాంత్కి నేను మందు పోయడం వాస్తవమే. YWCA అని సెంట్రల్, మెడ్రాస్ సెంట్రల్ పూకడైలో నేను షాప్లో పనిచేసేవాడిని. బట్టలు ఉల్లవాంగే 10 రూపాయలకి ఒక టీషర్టు, 10 రూపాయలు వాళ్ళు నాకు కోచింగ్ ఇచ్చారు తెలుగులో రాసుకున్నా.
పత్తు రూపాయికి ఒక టీషర్టు, పత్తు రూపాయికి 25 రూపాయికి ఒక ప్యాంటు టీషర్టు, 25 రూపాయలకి రే పుట్టుకుని కొట్టేవాళ్ళు వచ్చి, డే ఎన్నడా వత్త అని, వత్త అంటే నీ అమ్మ అని అర్థం, వత్త ఎన్నడా ఇప్పుడు పేచేవారే 25 రూపాయ సొలుడా అని. సార్ అట్లాగే సార్, కొట్టకు సార్, ఉండు సార్ అని పిలిచేవాడిని. సో అట్లా మా తిరుపతి వాళ్ళందరూ, ఏం రామారావు ఇక్కడ అడుక్కుంటున్నామంటే, అడుక్కోలేదా అన్న, ఇక్కడ పని చేసుకుంటున్నాను, సినిమాలో ఏందో డ్యాన్సర్ అవ్వాలని వచ్చి ఏడేందో అడుక్కుంటున్నాను అని. లేదన్న, పూకడై ప్యారిస్ తమిళనాడు, నేను ఎన్ని సంకలు నాకాను అబ్బాయి భగవంతుడు తెలియాలి. అక్కడ నేను YWCA, నాకు బాగా ఇల్లు ఇప్పటికీ గుర్తుంది, బాపు గారని ప్రొడ్యూసర్, ఆయనది టీ నగర్లో ఒక ఆఫీస్ ఉంది. ఆ ఆఫీసులో ఏం జరిగిందో చెప్తా. రజనీకాంత్ గారు ఆఫీస్కి వచ్చేవాళ్ళు టీ నగర్లో. ఒకరోజు బాత్రూంలో షవర్ ఇట్టు తిప్పాను సార్, అది ఇరిగిపోయి నీళ్ళు వస్తలేము, తడిచిపోయారు. ఎంతకి బాత్రూంలో వెళ్ళాడు ఏంటంటే, 4 పీకుళ్ళు పీకారు, ఆ షవర్ ఇరుక్కుపోయేది అనేసి రజనీకాంత్కి వచ్చి, అడికాదు అడికాదు వ్యాండ్ బ్యాండ్ అని ఆయనకు మందు పోసేవాడిని. రజనీకాంత్ మందు తాగుతాడు. సో అలా వాళ్ళ గెస్ట్ హౌస్లోకి వచ్చినప్పుడు రజనీకాంత్ వాపా వాపా కొంచెం పొడుపా అని మందు పోసేవాడు. కానీ ఆ రోజు నాకు మెడ్రాస్లో ఇష్టం లేదు, అందరూ ఆంధ్ర గొల్టీ అని తెలుగు వాళ్ళని ఒక విధంగా అవమానిస్తే బాధ కలిగి నేను వచ్చేసాను. సో అట్లా నాకు రజనీకాంత్ గారు తెలుసు, మందు పోసేవాడిని. అది ఎప్పుడుది? 45 సంవత్సరాల క్రితం ఉంది అది. రజనీకాంత్కి ఒక మారుతి కారు ఉండేది, రెడ్ కార్ సార్, అదే సార్ ఫస్ట్ 800. ఆ కారులో వస్తే ఎంతమంది చూసేవాళ్ళు రజనీకాంత్కి, ఇళయరాజాకి, భోవి అది చిరంజీవి ఫియట్ ఉండేది సార్, అవన్నీ చూసా, అవన్నీ గతాలు చూసేసాను.